పెన్షన్ పథకం అడ్డదారులు తొక్కుతోంది. సాక్షాత్తు సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడే పెన్షన్ పథకం పక్కదారి పడుతుందని అసహనం వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరుగుతున్న పెన్షన్ అక్రమాలపై విచారణకు ఆదేశించారు మంత్రి. అసలు ఈ పెన్షన్ దందా ఏంటి? వృద్ధుల సొమ్మును కాజేస్తున్న పెద్దలెవరు? టీవీపై ప్రత్యేక కథనం. పింఛన్ సొమ్మును కాజేస్తున్నది ఎవరు? విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయా? ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పెన్షన్ స్కీమ్ అర్హులు కాని వారికి అందుతోంది. ముఖ్యంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలో 65 ఏళ్లు నిండని వారు సైతం పింఛన్ లబ్దిదారులుగా మారారు. గతంలో 200 రూపాయలుగా ఉన్న వృద్ధాప్య పెన్షన్లను టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1000 రూపాయలకు పెంచింది. ఆ నగదు కేవలం అర్హులకు మాత్రమే అందేలా ప్రభుత్వం జన్మభూమి కమిటీలను వేసి పక్కాగా జాబితాలు సిద్ధం చేసింది. వారికి పింఛన్లు ఇస్తోంది. అయితే ఆధార్ కార్డులో 65 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిబంధనను కొందరు తమకు అవకాశంగా మార్చేసుకుంటున్నారు. ఆధార్ సెంటర్లతో కుమ్మక్కైన కొందరు అడ్డదారుల్లో పెన్షన్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా 65 ఏళ్లు రాకముందే ఆధార్ కార్డులో వయసు మార్చుకుని మళ్లీ కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకుంటున్నారు. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో వచ్చిన వినతులతో దాదాపు నర్సీపట్నం మండలానికి 2500 పెన్షన్లు అవసరమవుతాయని భావించారు. అయితే 5వ విడత జన్మభూమి సందర్భంగా లబ్దిదారుల జాబితాను ఆన్లైన్ లో పరిశీలించగా 5000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అవి చూసి అవాక్కైన మంత్రి అయ్యన్న పాత్రుడు విషయంపై ఆరా తీయగా ఆధార్ సెంటర్లలో జరుగుతున్న భాగోతం బయటపడింది. 65 సంవత్సరాలు ఉంటే గానీ పెన్షన్ ఇవ్వాలని కండిషన్ కాబట్టి 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ సేవా కేంద్రానికి వెళ్లి దాన్ని ఆర్డర్ అయ్యేది ఆధార్ కార్డులో క్షమించిన నేరం నర్సీపట్నం సెంటర్ లోనే ఈ సేవా కేంద్రాల్లో ఎక్కువ జరిగిందని చెప్పి మాకు రాత్రి వెంటనే జాయింట్ కలెక్టర్తో మాట్లాడి ఈ సేవా కేంద్రంలో జరిగింది మాత్రం రికార్డు ఉంది. ఇమీడియట్గా 2 డేస్ లో ఇవాళ రేపట్లో ఎంక్వైరీ చేసి రుజువైన వెంటనే ఈ సేవా కేంద్రాల తాలూకు పర్మిషన్ రద్దు చేసి గవర్నమెంట్ చీట్ చేసే సందర్భంలో పెద్ద కేసు కాబట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టి తీరాలని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వలేదు. వెంటనే వృద్ధాప్య పెన్షన్లకు అప్లై చేసిన వారందరి దరఖాస్తులు పరిశీలించాలని, అవకతవకలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు మంత్రి అయ్యన్న.